అందరూ దత్తాత్రేయ గారిని థ్యాంక్స్ చేశాము. ఆన్లైన్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరినీ వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ 1955లో చేయాలి. దాని ప్రకారం ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా మెంబర్స్ అవుతారు వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్లో. వాళ్ళకి ఇండస్ట్రియల్ లేబర్ లాస్ అన్నీ కవర్ అవుతాయి. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియాలో, ఆన్లైన్ మీడియాలో వాళ్ళు తరిమేస్తున్నారు, 12 గంటలు పనిచేస్తున్నారు, జీతాలు లేవు. అందువల్ల వాళ్ళకి ఏమన్నా ఈ ప్రొటెక్షన్ ఉండాలి, అవ్వాలి. బందారు గారు అనౌన్స్ చేశారు, మేము వెల్కమ్ చేసాం. మా ఇండియన్ ఫెడరేషన్ వర్కింగ్ జర్నలిస్ట్ కాన్స్టిట్యూషన్లో మేము అమెండ్మెంట్ చేసి వాళ్ళందరినీ మెంబర్స్గా తీసుకున్నాం. ఎలక్ట్రానిక్ మీడియా, ఆన్లైన్ మీడియా వాళ్ళు కూడా వర్కింగ్ జర్నలిస్ట్గా ఉండాలి, అక్సెప్ట్ చేయాలి, ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఇవన్నీ డిస్కస్ చేస్తాం. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు అభిఖ్యాతీయ సౌత్ స్టేట్స్ జ్యాదా పత్రికారులు కి వ్యవస్థ కన్నా చాయే అభి విపత్రమే బోలా మెన్షన్ కే బారే మే అభి తక్ నహీ హువా హై బహుత్ సోచనే కా బాత్ హై పత్రికార లోగోన్ కే లియే క్యా 1000 లోగ 2000 లోగ నహీ ఆ జాయేగా పెన్షన్ కే లియే ఇస్ 100 కా అంతర్ ఆ జాయేగా పెన్షన్ కే లియే इसके बारे में हम लोग यहाँ पे मौजूद हैं ना, इसलिए मैं आग्रह कर रहा हूँ आंध्र गवर्नमेंट में सारे पत्रकार लोगों के लिए पेंशन देने के लिए एक निर्णय लेना चाहिए. ये तो हम लोगों का आग्रह भी है. ये मीटिंग पे ये विषय ये तो सब्जेक्ट रखेगा. हम लोग ये सब्जेक्ट रखे, हम तो हमारा इच्छा भी है पत्रकार लोगों के लिए कुछ होना चाहिए, व्यवस्था होना चाहिए. ज़्यादा तो नहीं पूछेगा पत्रकार लोग, क्या पूछेगा पत्रकार लोग में ज़्यादा व्यवस्था नहीं पूछेगा. क्या व्यवस्था पूछता है तो कम से कम व्यवस्था तो पूछेगा, ज़्यादा तो नहीं पूछता है. इसलिए आंध्र गवर्नमेंट के लिए हमारा यहाँ पे मीटिंग हो रहा है ना, मीटिंग पे हम लोग का ये एजेंडा है, एक एजेंडा है पेंशन के बारे में जरूर एक निर्णय आंध्र गवर्नमेंट ने लेना चाहिए.